హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అండమాన్ మహాసముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు సాయంత్రానికి కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, అలాగే రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి దక్షిణ అండమాన్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావంతో మనకి ఈ రోజు సాయంత్రానికి తెలుగు రాష్ట్రాల్లో దక్షిణ కోస్తా అలాగే మధ్యాంధ్ర జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి, రాయలసీమలోని కడప అలాగే కర్నూలు ఈ 5 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాళ్లు తెలంగాణకు విస్తరించడం వల్ల ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలు అంటే ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, నాగర్కర్నూలు, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఈ రోజు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశాలు లేవు. పొడి వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తగ్గుతాయి, చలి తీవ్రత పెరుగుతుంది. ఇది దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే ముఖ్యంగా వర్షాలు నెల్లూరు, కడప అలాగే చిత్తూరు జిల్లాలు. ప్రకాశంలో కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ఎప్పటికప్పుడు ఇలా వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.